వెంకటాపురం గ్రామం నుండి వెంకటాపురం గ్రామ సర్పంచ్ సైదమ్మ ఆమె భర్త మహేష్ చిట్టిమల్ల శ్రీనివాస్ మెంబర్ వార్డు సభ్యుడు తర్వాత సోములు ఇతర పేర్లన్నీ ఇస్తాం మీకు సోములు జానయ్య అర్చాలు చాలా మంది పేర్లన్నీ మీకు అందజేస్తాం నిర్మనూరు గ్రామం నుండి శేఖర్ రా చిట్టిమల్ల ఇంట ఈరోజు గత కొంతకాలంగా మన ఇంటి పేరు ఏమిటి కదా కొమ్మిది కొమ్మిద రాముడు ఆ కుటుంబం వెంకటాపురం నుండి ఆ మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1983 నుండి రాముడు నాకు కార్యకర్తగా అధ్యక్షుడిగా పనిచేస్తుంటారు ఆ పరంపర ఉన్నటి వరకు కొనసాగింది ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మీ అందరికి తెలిసి వివిధ రకాల ప్రయోగాలు మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో రాముడు కుమారుడు మహేష్ ఆమె భార్య సైదమ్మ ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపుతారు ఆ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళంతా గ్రామ అభివృద్ధి చేస్తామని లేక వారందరికీ ప్రయోజనాన్ని ఆశింపజేసి ప్రలోభ పెట్టి టీఆర్ఎస్ పార్టీలో అయినా 2 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యాలు అంటే గ్రామానికి అభివృద్ధి లేదు కదా ఆఖరికి గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా గౌరవం లేదు అనేటువంటి యొక్క అంశాన్ని గమనించినటువంటి వారు సైదమ్మ వార్డు మెంబర్ శ్రీనివాస్ ఇతర పెద్ద మనుషులందరూ కూర్చొని చర్చించి ఇక పూర్వకాలం నుండి ఉన్నటువంటి మన జ్ఞానాన్ని ఆధ్వర్యాన్ని మనం ఉండాలి అని నిర్ణయించుకుంటాం ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు కాస్త అనారోగ్యంగా ఇప్పుడు వెంకట్ రెడ్డి ఆ గ్రామ యొక్క పరిస్థితి సరిచేయటమే కాదు ఆయన ఖాళీని భర్తీ చేసి ఇటు కాంగ్రెస్ పార్టీని జ్ఞానారెడ్డిని బలోపేతం చేయడానికి గ్రామంలో ఉన్న ఇతర పెద్ద మనుషులందరితో చర్చించి శేఖర్ డిప్యూటీస్ మెంబర్ అండ్ ముఖ్యమయ్య జానయ్య భిక్షం ఆ తర్వాత సోములు వీళ్ళందరితో పాటు మనం లక్ష్మి కులంలో పాల్గొన్న అప్పటి అందరూ కలిసి ఈ గ్రామంలో పూర్వ యోగానికి ఉంటాం కాదు ఇంతకుముందు ఈ రోడ్లు నిర్మాణం చేసి కరెంట్ ఇచ్చి ఆ తర్వాత ఇంట్లు కట్టించి అనేక స్కీముల ద్వారా ఈ గ్రామాన్ని శ్రీశైలం మెడమకాల ద్వారా మొత్తం మీరు అందించినటువంటి జానారెడ్డి గారి అయా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మనం పనిచేసి ఇప్పుడు ప్రతిష్టాత్మైన ఎన్నికల్లో జానారెడ్డి గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని బలం చేయాలని చెప్పి నిర్ణయించుకొని మీరు ఆధ్వర్యాన్ని సుమారు 20 మందో 30 మందో మీకు ప్రయత్నిస్తారు వాళ్ళ అర్చలు వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు అవార్నెస్ స్వాగతం మేమే కాదు ఇంకా అనేక మంది ఈ ప్రభుత్వం ద్వారా మోసపోయినటువంటి వారందరినీ మా గ్రామంలో అందరినీ జత చేసి ఈ గ్రామంలో అత్యధికమైనటువంటి ఓట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం వారికి ఆలోచన అవసరం వచ్చిన లేక ఆ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా నేను ప్రత్యేక సంగ్రహించి వాళ్ళ తోడు నిలబడి ఉంటానని చెప్పి నేను హామీ ఇస్తూ చర్చిస్తాను.